ఇవన్నీ ఆయన చెప్పాడు కదా పోయంలో చెరువు అనుభవం దాదాపుగా అట్లా అనుభవాలు ఆయన లోనయ్యాయి. కానీ ఆయన ఒకటి నమ్మాడు, అదేం నమ్మాడు అంటే సృజన. శివారెడ్డి గారు ఎప్పుడు ఆ మాట చెప్తారు, ఏమంటారంటే పోయిటరీ రాస్తూ ఉంటాడు, కవిత్వం రాస్తూ ఉంటాడు, మాటలు అది నువ్వు బతికిస్తుంది, ఒక్క మాటలున్నా మన అర్థం అది బతుకుతుంది. శ్రీనివాస్ ఎప్పుడు ఆగ్రహం ప్రకటిస్తే, ఎందుకు ఆగ్రహం ప్రకటిస్తా అంటే ఆ మాటను మోసం చేస్తున్నా, ఆ మాటతో మోసం చేస్తున్నా అని ప్రిన్సిపల్. కానీ తాను మాత్రం తన మాటకు కట్టుబడి ఉన్నాడు. దెంచరా శ్రీనివాస్ తాను గొప్ప రంగస్థల కళాకారుడని, రంగస్థలాన్ని తాను చాలా గొప్ప సేవ చేశానని, కానీ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ జాతి కానీ గుర్తించలేదని బాధపడుతూ ఉంటాడు. కానీ నేనేమనుకుంటున్నానంటే దెంచరా శ్రీనివాస్ గొప్ప రంగస్థల కళాకారుడు సందేహం లేదు. మాతో నేను ఒక ప్రభుత్వ అధికారి వరకు నాతో కూడా కలిసి పనిచేశాను. కానీ ఆయనలో ఉన్న కళాకారుడు, రంగస్థల కళాకారుడు ఆయనలో ఉన్న కవి చాలా గొప్ప అద్భుతమైన ఆయనతో ఉన్నాను. ఈ పుస్తకానికి వాక్యానికి పదానికి పద పదానికి వ్యాఖ్య రాయాలి, కాయక రాయాలి, భాష్యం రాయాలి, చాలా పదాలు మనకు అర్థం కావు, వాటి సంప్రదాయాలు అర్థం కావు. ఆ మాట బొమ్మల పైకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన 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 చెప్పిన దాన్ని మనం ఇట్ ఇస్ నాట్ బీ బ్యాడ్ అబౌట్. ఒక తెలంగాణ వాళ్ళు చదివి తెలంగాణలో పోయి చాలా బాగుంది కాదు కదా. ఒక ఇజ్రాయెల్లోనో లేదా ఒక ఆఫ్రికాలోనో మీరు ఆఫ్రికాలోను, జపాన్లోను, లేదంటే స్పెయిన్లోను, ఫ్రాన్స్లోను మీ పోయిటరీ చదివి ఆనందించదగిన స్థాయి వాళ్ళ కవులు మీరు. మీరు మామూలు కవులు కాదు. మీరు ఒక సిద్ధార్థ కానీ, నాయుడు కానీ, శ్రీనివాస్ కానీ, సౌభాగ్య కానీ మీరు సాధారణమైన కవులు కాదు. మీరు మీకు తెలియకుండానే మీకు ఇప్పుడు శివరెడ్డి గారు చూపించాను. ఒక అంతర్జాతీయ స్థాయి వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ వెబ్సైట్స్ ఆన్ పోయిటరీ లో శివారెడ్డి గారు వరవరరావు ఉన్నారని శివారెడ్డి గారికి తెలియదు. ఇప్పుడు ఆయన చూపించాను నేను. మీకు తెలియదు మీరు అట్లాంటి స్థాయి కలిగిన కవులు. కానీ మీకు మీ కవిత్వాన్ని ప్రజల దగ్గర చేర్చడానికి మధ్యలో కొంత 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 వార్తలు కావాలి, కొంత డిస్కోర్స్ కావాలి, కొంత ఎక్స్ప్లెనేషన్ కావాలి. అందులో మీరు కేవలం భాష తాలూకు క్లిష్టత మాత్రమే కాదు మీలో ఉన్నటువంటిది. మీలో భాష తాలూకు క్లిష్టతతో పాటు భావ క్లిష్టత ఉంది, ఎమోషనల్ క్లిష్టత ఉంది. వీటిని విడమని చెప్పాలి ఎవరో ఒకటి, మాట్లాడాలి వీటి గురించి. ఒక మోహన్ ప్రసాద్ తాలూ కవిత్వ క్లిష్టత గురించి మాట్లాడుకుంటూనే ఉండగా తెలంగాణ రాశాడు యోగ్యతా పత్రంలో, ఈ సరిలిజం గురించి మాట్లాడితే ఇప్పటికి నువ్వు చెప్పే ఈ మాటలు అర్థం కాదు, సరిలిజం అంటావు ఏమర్థం అవుతుంది అని అన్నాను నేను. శ్రీశ్రీ ఒక చిన్నవు నవ్వాడు. మోహన్ ప్రసాద్ తాలూకు క్లిష్టత గురించే మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు శ్రీనివాసు, సిద్ధార్థ, నాయుడు తాలూకు క్లిష్టమైన కవులు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడాలి. నాకు ఈ నలుగురికి సుమనశ్రీ అవార్డు ఇచ్చి చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే వీళ్ళు మాట్లాడవలసిన కవులు, మాట్లాడుకోవాల్సిన కవులు, చర్చించుకోవాల్సిన కవులు అని లోకానికి తెలియచేశాడు. కాబట్టి దంచనా శ్రీనివాస్ని ప్రత్యేకంగాను నలుగురిని కలిపి అభినందిస్తూ నాకు ఈ అవకాశం కలుగుతుంది.